ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 38:21 యెహోవా నన్ను వీడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము అని ఇక్కడ భక్తుడు దేవునికి మొరపెడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, గాని లోబడనొల్లని ప్రజల కొరకు ఆయన చేతులు చాచి ఉంచే దేవుడని లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. అంటే రక్షించబడని ప్రజల కొరకు ఆయన చేతులు చాపబడి ఉన్నాయి. రక్షించబడిన ప్రజలు ఆయన చేతిలోనే ఉన్నారని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి, మన అవిధేయమైన కార్యాలను బట్టి, మనలో ఉన్న పాపభూయిష్టమైన జీవితాన్ని బట్టి మనం దేవునికి దూరమైపోతూ ఉన్నాం. మరి ఇక్కడ భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటో ఒకసారి వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండం 23:14 ఆయన నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. అంటే ఏదైనా పాపం మనలో కనబడితే ఆయన మనకు దూరమైపోతాడని లేఖనం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అందుకే మన జీవితంలో, మన హృదయంలో పాపం ఉండకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ మనలో అపవిత్రతను చూసి ఆయన మనల్ని చేయి విడిచి పెడితే, ఆయన మనకు దూరమైపోతే మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. సంసోను యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా సంసోను వినలేదు. దేవుడు అందుకే సంసోనుని విడిచిపెట్టేశాడు. ఏ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపిస్తాడని ఆశపడ్డాడో కోరుకున్నాడో అదే ఫిలిస్తీన్ల చేతిలో సంసోను చిక్కబడిపోయాడు. ఒక గుడ్డివానిగా మారిపోయాడు. సౌలును కూడా మనం గమనిస్తే సౌలును దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరికీ ఒక రాజుగా తండ్రిగా ఉండి నడిపించవలసిన ఆ సౌలు దురాత్మ చేత పీడింపబడి పాప సంబంధమైన ఆలోచనల చేత ఏడవ పడుతూ తన కత్తి మీద తానే పడి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలో పాపాన్ని చూసి మనల్ని విడవకుండా ఉండాలంటే మనలో ఉన్న గర్వమైన, అవిధేయతైన, అహంకారమైన, హృదయంలో దాగి ఉన్న పాపమంతటిని కూడా మనం విడిచిపెట్టాలి. ఒకవేళ మనలో పాపముంటే ఆ పాపం ఆయనకి మనకి ఎడబాటును కలుగు చేస్తుంది. ఆయన మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఆయనతో ఒక మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం తెప్పరిల్లేటట్లుగా చేసి పాడైపోయిన మందిరం అనే మన హృదయాన్ని బాగు చేసుకోవడానికి కృపనిచ్చే దేవుడు మన దేవుడు. అందుకే ఆయన్ని మనం ఆశ్రయించి ఆయనతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన మనల్ని విడువని దేవుడు. అంతేకాకుండా మన పితరులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడై ఉండి తన ఆజ్ఞల మార్గంలో మనం నడిపించబడేటట్లుగా దేవుడు మన హృదయాలను ఆయన వైపు త్రిప్పే దేవుడు. మరి ఈ మాటలు వింటున్న నీ హృదయం ఆయన వైపు తిరిగి ఉందా? లోకం వైపు, లోకంలో ఉన్నవాటి వైపు తిరుగుందా? గమనించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుడు నిన్ను విడవకుండా, నీకు దూరంగా ఉండకుండా ఉండాలంటే నీవు ఈ భక్తుడి వలె మొరపెట్టాలి. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయంలోనైనా, నీ కుటుంబంలోనైనా దేవునికి విరోధమైన, ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నువ్వు తొలగించుకోవాలి. నీ పాళ్ళము పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను సమీపించి నిన్ను విడవకుండా నిన్ను కాపాడుతూ నీకు దూరంగా ఉండకుండా నిన్ను ఆనుకొని నిన్ను హత్తుకొని ఉంటాడు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలని నీకు అనుగ్రహిస్తాడు. మరి దేవునికి ఇష్టమైన కార్యాలను నువ్వు చేయడానికి ఈ దినాన ఇష్టపడినట్లయితే ఆయన నిన్ను తన సొత్తైన ప్రజగా మార్చుకొని దేవుడు నీకు ఇష్టమైన కార్యాలను చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయన నిత్య మహిమను ఇవ్వడానికి, యుగయుగాలు ఆయనతో ఉండడానికి దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ దినాన అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించి నీ పాళ్ళెమనే నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని పరిశుభ్రంగా, పరిశుద్ధతగా ఉంచుకునే ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని, అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు విడవకుండా, దూరంగా ఉండకుండా, ప్రతి ఒక్కరిని విడువని ఎడబాయని దేవునిగా మీరు తోడై ఉండి నీ బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల జీవితాలలోనైనా, హృదయంలోనైనా, కుటుంబాలలోనైనా నీకు విరోధమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు ఏవున్నా వాటిని మీరు తొలగించి నీ బిడ్డలందరినీ మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలను శుద్ధి చేయండి, పవిత్రమైన మార్గాల్లో నడిపించండి. గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో చేసి పాళ్యాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని నీ ఆజ్ఞల మార్గంలో నడిపించబడే కృపను నీ బిడ్డలకు మీరు దయచేసి నీ వైపు త్రిప్పుకొని నీ బిడ్డలకు స్థిరమైన మనస్సును కలుగు చేసి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.